హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మూవీ బడి ఛానల్లో వచ్చేసి సంక్రాంతి రేజులో ఉన్నటువంటి 5 భారీ మూవీల గురించి అయితే మాట్లాడుకుందాము. వామ్మో ఇది ఎక్కడి కాంపిటీషన్ గురువు అన్నట్లుగా ఈ మూవీలు అయితే దూసుకొస్తున్నాయి. సంక్రాంతికి విడుదల కాబోతున్నటువంటి 5 చిత్రాల గురించి మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ 5 చిత్రాల గురించి తెలుసుకోబోతుంది. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా. సంక్రాంతి రేజులో ఇప్పటికే 5 భారీ సినిమాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల విడుదల తేదీలు కూడా ప్రకటించేశారు, మరికొన్ని సినిమాల తేదీలను అయితే ప్రకటించాల్సి అయితే ఉంది. అయితే ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ కూడా సంక్రాంతికి వస్తున్నట్టు మూవీ మేకర్స్ అయితే తెలియజేశారు. సంక్రాంతి వస్తుందంటే సినిమాల సందడి కూడా వస్తుంది. పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి లక్ష్యంగా చేసుకునే వస్తుంటాయి. ఈ సంక్రాంతికి గుంటూరు కారం లాంటి భారీ చిత్రం అయితే వస్తుంది. జనవరి 12న ఈ సినిమా థియేటర్లోకి రానుంది, ఇది ఫిక్స్. అయితే ఈ సినిమాతో పాటు ఇంకో 5 సినిమాలు కూడా సంక్రాంతికి సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ పెద్ద సినిమాలే. మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్నటువంటి ఈగల్ జనవరి 13వ తారీఖు అయితే విడుదలవుతుంది. వెంకటేష్ నటిస్తున్నటువంటి సైయింధో సినిమా, విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్, నాగార్జున సామిరంగ హనుమాన్ సినిమాలపై అయితే సైతం సంక్రాంతికి వస్తున్నాయి. అయితే వీటి తేదీలు ఇంకా ప్రకటించాల్సి అయితే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో మరో పెద్ద సినిమా కూడా చేరింది. కాకపోతే ఇది తెలుగు సినిమా కాదు. తమిళ కెప్టెన్ మిల్లర్ తెలుగులో అనువాదమై ప్రేక్షకుల ముందుకైతే వస్తుంది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించినటువంటి పీరియడ్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రం ధనుష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2024 సంక్రాంతికి అయితే విడుదల చేస్తున్నట్లయితే మేకర్స్ అయితే తాజాగా అనౌన్స్ చేశారు. దీంతో ఈ సంక్రాంతికి రేసు రంజుగా మారింది. 1930 నుండి 40 వరకు బ్యాక్ డ్రాప్లో కెప్టెన్ మిల్లర్ తెరకెక్కుతుంది. డాక్టర్ శివకుమార్, సందీప్ కిషన్ల కీలక పాత్రలో నటిస్తున్నటువంటి ఈ పీరియడ్ ఫిల్మ్లో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించారు. టీజీ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి శరవణన్, సాయి సిద్ధార్థ సహ నిర్మాతలు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికైతే సిద్ధార్థ డిఓపిగా పనిచేస్తున్నారు. బాహుబలి, త్రిబులార్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసినటువంటి మదన్ కార్కి ఈ చిత్రానికి తమిళ వెర్షన్కు డైలాగ్స్ అయితే అందిస్తున్నారు. నాగూరన్ ఎడిటర్గా అయితే పనిచేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ విశేషం. మరో కొత్త మూవీ డీటెయిల్స్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, థ్యాంక్ యూ.